हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। सो ई वीडियो वच्चेसी प्रति ओक्करिकी खच्चितंगा यूज अवुतुंदनैते नेनु अनुकुंटुन्ना। वीडियो नच्चिते लाइक चेयडम अयिते असलु मर्चिपोवद्दु। सो इप्पुडु वच्चेसी अंदरिकी मैक्सिमम वाषिंग मिशीन्स अयिते उन्नायि। सो वाषिंग मिशीन लो वच्चेसी चाला मंदी सारीस गानी पट्टु पंचेलु गानी पट्टु क्लॉथ्स अंटे चिन्न पिल्ललै उंटायि कदा पट्टु लंगा जाकेट लांटिवि వేయాలంట చాలా మంది భయపడతా ఉంటారు। సో అలాంటివి వాషింగ్ మెషిన్ లో ఏ విధంగా వేసుకోవాలి, సారీస్ ని వాష్ చేయాలంటే ఏ ఆప్షన్ అనేది యూస్ చేయాలి అనేది నేను ఇక్కడ మీకు లైవ్ లో డెమో చూపిస్తున్నా। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి। సో నేను ఇక్కడ వచ్చేసి నా సారీ మొత్తం వాషింగ్ మెషిన్ లో వేస్తున్నా। మనం ఎలాంటి సారీస్ వేసినా కూడా అక్కడ సెట్టింగ్స్ లో ఆప్షన్ అనేది మనం కరెక్ట్ గా పెట్టుకుంటే వాషింగ్ మెషిన్ లో వేసిన క్లాత్స్ అనేది అసలు పాడవ్వకుండా చాలా నీటిగా ఉంటాయి, మురికిపోయి। సో ఇక్కడ చూపిస్తున్నా నేను మొత్తం అంటే కింద ఫాల్ దగ్గర చాలా మందికి మురికి అవుతా ఉంటది సారీస్ వచ్చేసి। సో ఇదైతే కొంచెం మురిగ్గా ఉంది ఫాల్ దగ్గర, అదైతే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా। నేను ఏంటంటే ప్రెజెంట్ వన్ సారీ మాత్రమే వేస్తున్నా, వన్ సారీ వన్ బ్లౌజ్। సో మనం బ్లౌజెస్ వేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రివర్స్ తీసుకోని, ఎందుకంటే స్వెట్ వస్తుంది। మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనకు హుక్స్ అనేది పాడవ్వకుండా ఉండాలి అంటే కొన్ని కొన్ని వాషింగ్ మెషిన్ లో వేస్తే హుక్స్ అనేది పాడైపోతాయని చాలా మంది హ్యాండ్ తోటి వాష్ చేస్తూ ఉంటారు। సో జాబర్స్ అయితే వాళ్ళకి సారీస్ వాష్ చేసుకునేంత టైం ఉండదు కాబట్టి ఉన్న వాషింగ్ మెషిన్ లో అన్ని బ్లౌజెస్ సారీస్ పట్టు పంచలు పట్టు సారీస్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియో చూపిస్తున్నా। కంప్లీట్గా నేను చేసే వీడియోలు ఏంటంటే ఇది యూస్ఫుల్గా ఉన్న వాళ్ళు, యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళే చూడొచ్చు, అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు। నేను ఇక్కడ వచ్చేసి నేను బటన్స్ అనేది పెట్టి మాత్రమే వాషింగ్ చేస్తున్నా। ఎప్పుడు కానీ మనం అంటే ప్యాంట్స్ వేస్తే జిప్స్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి, ఇలాంటి బ్లౌజెస్ కానీ హుక్స్ ఉన్నవి ఏవైనా హుక్స్ అనేది మనం పెట్టేసి వేసుకోవాలి, ఎందుకంటే మనకు వాషింగ్ మెషిన్లో అక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి అందులోకి మనకు ఈ హుక్స్ అనేది అటాచ్ అయ్యి హుక్స్ అనేది పోతాయి। సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి నేను లిక్విడ్ వేసుకున్నా, సెకండ్ దాంట్లో కంఫర్ట్ వేసుకున్నా, కొంచెం అనేది కంఫర్ట్ ఫస్ట్ కంపార్ట్మెంట్లో పడ్డది। సో ఏంటంటే నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకు గంజి పౌడర్ అలా వేసేసుకోవచ్చు। నేను ఇక్కడ వాషింగ్ మెషిన్ ఆప్షన్ అనేది చూపిస్తున్నా, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, 15 వరకు ఉన్నాయి నియర్గా। బట్ మనం ఏంటంటే కిడ్స్ పట్టు లంగా జాకెట్ ఉన్నా, మన శారీస్ ఉన్నా, పట్టు పంచలు ఉన్నా, శారీస్ అయినా ఏవైనా కొంచెం డెలికేట్గా ఉన్న ఏ ఐటమ్స్ అయినా మనం క్రెడిల్ వాష్లో వేసుకోవాలి। సో క్రెడిల్ వాష్ ఏంటంటే మనకు మామూలుగా ఉయ్యాలు ఏ విధంగా లెఫ్ట్ రైట్ అట్లా వెళ్తూ ఉంటుందో, సో ఆ విధంగానే మనకు వాషింగ్ మెషిన్లో క్లాత్స్ అనేటివి మొత్తం రౌండ్గా తిరగకుండా ఓన్లీ ఉయ్యాల్లాగా తిరుగుతూ ఉంటుంది। దానివల్ల ఏంటంటే మనకు క్లాత్స్ అనేది వాషబుల్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది, ఎక్కువ రఫ్గా కాకుండా ఈజీగా క్రెడిల్ వాష్లో బట్టలన్నీ వాష్ చేసుకోవచ్చు। సో ఈ క్రెడిల్ వాష్ మాత్రం మనకేంటంటే ఆప్షన్స్లో టైం సేవర్ అనేది రాదు, ఏంటంటే ఇక్కడ క్రెడిల్ వాష్ వచ్చేసి టెంపరేచర్ వచ్చేసి కోల్డ్ 30, 40, 60, 95 ఉంటుంది, నాకు 30 సరిపోతుందండి। సో మ్యాక్సిమం శారీస్ అన్నిటికీ 30 సరిపోతుంది, ఒకవేళ మీకు ఎక్కువ మురికి ఉంది అనుకుంటే మాత్రం 40 ఎనఫ్ అంతే, అంతకంటే ఎక్కువ పెట్టొద్దు, ఎందుకంటే పట్టు శారీస్ కాబట్టి మరీ ఎక్కువ వాటర్ తోటి వాష్ చేస్తే ఏంటంటే మనకు హెవీ అంటే వేడి నీళ్ళతోటి వాష్ చేస్తే అవి కలర్ పోయి పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। నేనేంటంటే ఇక్కడ ఓన్లీ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ మాత్రమే పెట్టుకున్నా, టైం వచ్చేసి మనకు 38 మినిట్స్, ఇందులో టైం సేవర్ ఆప్షన్ రాదు కాబట్టి 38 మినిట్స్లో మనకు ఎన్ని శారీస్ అంటే క్రెడిల్ వాష్లో వచ్చేసి నియర్గా 3-4 శారీస్ అలా వేసేసుకోవచ్చు, నేనైతే 1 శారీ వేసేసిన। సో 38 మినిట్స్ కదా నేను ఇక్కడ ఆన్ చేసి పెట్టుకున్న, వాటర్ సింబల్ మీకు కనిపిస్తుంది పైన, వాటర్ సింబల్ వచ్చేసి పైన వాష్ అని। సో ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతున్నాయి, వాటర్ తోటి మొత్తం శారీ అనేది మంచిగా నానిపోయిన తర్వాత లిక్విడ్ ఆ వాటర్ మిక్స్ అయ్యి అది మంచిగా నానిపోయిన తర్వాత అప్పుడు వాషింగ్ అనేది వస్తుంది, మీకు ఇక్కడ చూపిస్తా। సో చూడండి ఓన్లీ ఉయ్యాల్లాగా ఇట్లా తిరుగుతూ ఉంటుంది, కంప్లీట్గా రౌండ్గానైతే అసలు తిరగదండి। సో మనం వాషింగ్ మెషిన్లో ఉన్న ఆప్షన్స్ని బట్టి మనకు కాళ్ళ పట్టాల దగ్గర నుంచి అంటే డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి ఏవైనా మనం ఇందులో వాషింగ్ మెషిన్లో క్లీన్ చేసేసుకోవచ్చు। సో చాలామందికి టైం ఉండదు, జాబర్స్ కానీ లేదంటే ఇంట్లో హెవీ వర్క్ ఉండి పిల్లలు ఉండి పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు వాష్ చేయాలంటే అంత టైం ఉండదు, సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా। సో లాస్ట్ ఏంటంటే 26 మినిట్స్కి వచ్చింది, ఇక్కడ మీకు 26 మినిట్స్లో మీకు జూమ్ చేసి చూపిస్తున్నా ఏ విధంగా బట్టలు అనేది వాష్ అవుతాయి అనే, ఒకసారి అయితే మీరు చూడండి।
సో కంప్లీట్గా వాటర్లో అనేది ఈ శారీ డిప్ చేసుకుంటూ జస్ట్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది 11 మినిట్స్ ఇది. సో ఆల్రెడీ అక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఏంటంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది అనేసి నేను మళ్ళీ 11 మినిట్స్ కల్లా అటాచ్ చేసేసిన. మీకు లాస్ట్లో అయినా వస్తుంది 10 to 1 మినిట్ వరకు మీకు వాషింగ్ మిషన్ అనేది వాటర్లో ఇలా మూవ్ అంటే శారీ అనేది వాటర్లో మూవ్ అవుతానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఓన్లీ మనకు డ్రంబ్ అనేది మూవ్ అవుతుంది, శారీ మాత్రం అదే ప్లేస్లో ఉండి జస్ట్ వాష్ అవుతూ ఉంది. సో శారీస్ని మాత్రం మనకు క్రెడిల్ వాష్లో చాలా డెలికేట్గా వాష్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇలా వాష్ అయిపోయిన తర్వాత అసలు చీరకున్న మొత్తం మురికంతా కంప్లీట్గా పోతుంది. సో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓన్లీ క్రెడిల్ వాష్లో మాత్రమే ట్రై చేయండి, ఎందుకంటే ఎక్స్ప్రెస్ వాష్, నెక్స్ట్ యాంటీ అలర్జిక్ ఉలెన్, నెక్స్ట్ కాటన్ నార్మల్ వీటిలో ఎందులో స్పిన్ అండ్ డ్రై ఎందులో వేసినా కూడా శారీస్ అనేవి కొంచెం డ్యామేజ్ అలా అవుతూ ఉంటాయి. సో ఏంటంటే మనం క్రెడిల్ వాష్లో మాత్రం వేస్తే శారీస్ అనేది మురికిపోతుంది, అదేవిధంగా శారీకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా శారీ చాలా నీట్గా ఉంటుంది. కొన్ని కొన్ని శారీస్ వేస్తే ఏంటంటే నూలు పోగులు ఇట్లా వస్తూ ఉంటాయి, క్రెడిల్ వాష్లో అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. సో అందుకోసం అనే నేను మీకు ఇక్కడ లైవ్గా చూపిస్తున్నా జూమ్ చేసి. సో చూడండి, ఓన్లీ డ్రమ్ మాత్రమే తిరుగుతుంది, శారీ మాత్రం ఒకటే ప్లేస్లో ఉండి వాటర్లో ఇలా మనం డిప్ చేసి పైకి తీస్తాం కదా, సో సేమ్ ఆ విధంగానే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 7 మినిట్స్, నెక్స్ట్ 7 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకు 1 మినిట్కి వచ్చేసి ఎండ్ స్టేజ్కి వచ్చేసరికి నేను మీకు శారీని కంప్లీట్గా చూపిస్తాను. ఆరేసిన తర్వాత కూడా శారీకి అసలు ఎలాంటి డ్యామేజ్ అనేది కాదు, చాలా నీట్గా ఉన్న మురికి అంతా కంప్లీట్గా పోతుంది. సో చూడండి, కంప్లీట్ అయిపోయింది. నేను శారీ అనేది తీసేస్తున్నా. సో శారీ తీసేసిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా వాషింగ్ మిషన్ డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు డ్రమ్లో ఉన్న వాటర్ అంతా ఎయిర్కి అనేది మొత్తం డ్రై అయిపోతే, లేదంటే మనకు వాషింగ్ మిషన్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది. నేను శారీతో పాటు బ్లౌజ్ వేసిన కాబట్టి కొంతమంది బ్లౌజ్ హుక్స్ అనేది పెట్టకుండా డైరెక్ట్ వేసేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే కింద కంపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ వచ్చేసి హుక్స్ కానీ కాయిన్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ థ్రెడ్స్ కానీ ఏమన్నా వచ్చి అక్కడ స్టక్ అయిపోతాయి. సో మనం వీక్లీ వన్స్ కానీ లేదంటే మంత్లీ వన్స్ కానీ ఆ కింద కంపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, అందులో అన్నీ స్టక్ అయిపోతాయి వచ్చే కాబట్టి ఒకసారి తీసేసి మనం అదంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దానివల్ల వాషింగ్ మిషన్ అనే బ్యాడ్ స్మెల్ రాదు. అందులో కొన్ని 1 లీటర్ వరకు వాటర్ ఉంటాయి, అవి తీసేయాలి. ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే మనకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా వాషింగ్ మిషన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్న వాటర్ అనేది ఉంది కాబట్టి మనం డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవడం వల్ల ఎయిర్ అనేది ఇక్కడ హోల్స్లోకి వెళ్ళిపోయి తడి అనేది పోయి వాషింగ్ మిషన్ బ్యాడ్ స్మెల్ రాదు. సో నేను పైన కంపార్ట్మెంట్ ఉంటుంది కదా, పైన కంపార్ట్మెంట్ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నా. సో అలా ఓపెన్ చేసి పెట్టడం వల్ల తడి అనేది ఆరిపోతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీలైనంత వరకు నాకు తెలిసినవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా. సో మీకు ఇంకేమైనా వాషింగ్ మిషన్ వీడియోస్ కావాలి అనుకుంటే నేను పైన ఐకార్ట్లో ఇస్తా, కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. మీకు ప్లేలిస్ట్ నా వీడియోస్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్ని వాషింగ్ మిషన్ వీడియోస్, కిచెన్ టిప్స్ అనే అన్ని ఉంటాయి. మీకు ఏం వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నాకు వీలైనంత వరకు మీకు ఎలాంటి వీడియోలు కావాలి అనేది చెప్తే నాకు అంటే వీలున్నంత వరకు ఖచ్చితంగానైతే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.